విశాఖ పరవాడ ఫార్మాసిటీ ఉద్యోగి మిస్సింగ్, ఇప్పుడు కలకలం రేపుతుంది. అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ లో పనిచేస్తున్నారు సూర్యనారాయణ. ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. విధుల్లోకి వెళ్ళి ఇంటికి రాలేదు. సూర్యనారాయణది విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తి. కంపెనీలోకి వెళ్ళిన ఉద్యోగి ఎటు వెళ్ళాడు అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీ ఎదుట ఉద్యోగి కోసం కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పరవాడ పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. చివరిసారిగా భార్యకు 4:30 ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. కంపెనీ పార్కింగ్లోనే సూర్యనారాయణ బైక్ ఉన్నట్టుగా గుర్తించారు. ఫార్మాసిటీలో ఉన్న ఎగ్ అడ్మిరం లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీకి చెందిన రంది సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం జనరల్ డ్యూటీకి వెళ్లారు. కంపెనీ బయోమెట్రిక్ హాజరులు కంపెనీ లోపలికి వచ్చినట్లుగా నమోదైంది. అయితే విధులు ముగించుకొని బయటకు వచ్చే హాజరు పట్టికలో అవుట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగి ఉపయోగించే వాహనం కూడా కంపెనీ వద్ద ఉండడంతో ఉద్యోగ కుటుంబ సభ్యులు బుధవారం కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్యోగి వివరాలు కంపెనీ యాజమాన్యం చెప్పకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కర్మకారం ఎదుట బైఠాయించారు. కంపెనీకి డ్యూటీకి వచ్చిన ఉద్యోగి ఏమయ్యాడు, కంపెనీలో హాజరు పట్టికలు ఇన్నని చూపిస్తూ అవుట్ లేకపోవడంతో మరింత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీ సీసీ కెమెరాలు కూడా సూర్యనారాయణ బయటకు వెళ్ళినట్టుగా ఎక్కడా రికార్డు లేదు. సూర్యనారాయణ ద్విచక్ర వాహనం కంపెనీ బయట పార్కింగ్ స్థలంలోనే ఉంది. ఒకవేళ సూర్యనారాయణ బయటకు వచ్చినట్లయితే బైక్ వదిలేసి ఎందుకు వెళ్తాడంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సూర్యనారాయణకు అధిక జీతంతో వేరొక కంపెనీలో అవకాశం వచ్చిందని, అందుకే యాజమాన్యం సూర్యనారాయణతో గొడవ పడి ఏదైనా అనుమానాలు కూడా వస్తున్నాయి. సూర్యనారాయణ అదృశ్యం సంబంధించి అసలు ఏమయ్యాడు, బతికున్నాడా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సూర్యనారాయణకు కంపెనీలోనే ఏదైనా జరుగుండొచ్చనే అంశంపై కంపెనీ యాజమాన్యం దాచిపెడుతుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. మొత్తం మీద సూర్యనారాయణ మిస్సింగ్ ప్రస్తుతం కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన భార్య. ఎస్, ఇక ఆయన మిస్సింగ్ సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. మా కుర్రోడు మాకు దక్కాలి, మా కుర్రోడు మాకు దక్కిన తర్వాత మేము ఏదైనా సరే మా కుర్రోడికైనా ఏదైనా ఇష్యూ జరగడం జరిగితే మాత్రం బాధ్యతలు అన్నీ కూడా కంపెనీ మాత్రం మేనేజ్ మనం చూసుకోవాలి. చూసుకోకపోతే మాత్రం మేము ఇక్కడి నుంచి మాత్రం ఫస్ట్లైనా సరే ఇంతం తప్ప కదిలే పరిస్థితి మనం లేదు. మీ అందరూ మీడియా దయచేసి కోరుకునేది అయితే మాకు కొంచెం సపోర్ట్ చేసి మాకు ఈ కంపెనీ నుంచి ఏదైనా మా కుర్రోడు మాకు అప్పచెప్తారని మా మనసారి కోరుకుని చాలా తీసుకుంటాను. సాయంత్రం 6:30-6 గంటలకల్లా ఇంటికి వచ్చేవాడు. అలాంటిది 6:30 అయిన తర్వాత ఇంటికి రాలేదని చెప్పేసి తన మిస్సెస్ వెంటనే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వచ్చింది ఏమని తర్వాత అలా కాల్ చేస్తూనే ఉన్నది 7 గంటల వరకును. తర్వాత ఈ కంపెనీ మేనేజ్మెంట్కి ఫోన్ చేయడం జరిగింది. ఆవిడ ఫోన్ చేసిన తర్వాత ఏమో అనేది వాళ్ళకి కూడా తెలియలేదు, మేము ఎదుగుతున్నామని చెప్పారు. తర్వాత ఇంకా అందరూ ఎతకడం మొదలెట్టాం, కానీ ఎక్కడా దొరకలేదు. ఫార్మాసిటీలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న సూర్యనారాయణ విధుల్లోకి వెళ్ళి ఇంటికి రాలేదు. అయితే ఆయన రాకపోవడంతో ఒకసారిగా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలోకి వెళ్ళిన ఉద్యోగి ఎటు వెళ్ళాడంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ఎదుట ఆందోళన దిగారు. కుటుంబ సభ్యుల నిరసనతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పరవాడ పోలీసులకు ఆయన భార్య ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఒకసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సూర్యనారాయణ కంపెనీలోకి వెళ్ళి బయటికి రాలేదంటూ కంపెనీలోనే ఏమయ్యాడు అంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా కుర్రోడు మాకు దక్కాలి, మా కుర్రోడు మాకు దక్కిన తర్వాత మేము ఏదైనా సరే మా కుర్రోడికైనా ఏదైనా ఇష్యూ జరగడం జరిగితే మాత్రం బాధ్యతలు అన్నీ కూడా కంపెనీ మాత్రం మేనేజ్ మనం చూసుకోవాలి. చూసుకోకపోతే మాత్రం మేము ఇక్కడి నుంచి మాత్రం ఫస్ట్లైనా సరే ఇంతం తప్ప కదిలే పరిస్థితి మనం లేదు. మీ అందరూ మీడియా దయచేసి కోరుకునేది అయితే మాకు కొంచెం సపోర్ట్ చేసి మాకు ఈ కంపెనీ నుంచి ఏదైనా మా కుర్రోడు మాకు అప్పచెప్తారని మా మనసారి కోరుకుని చాలా తీసుకుంటాను. సాయంత్రం 6:30-6 గంటలకల్లా ఇంటికి వచ్చేవాడు. అలాంటిది 6:30 అయిన తర్వాత ఇంటికి రాలేదని చెప్పేసి తన మిస్సెస్ వెంటనే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వచ్చింది ఏమని తర్వాత అలా కాల్ చేస్తూనే ఉన్నది 7 గంటల వరకును. తర్వాత ఈ కంపెనీ మేనేజ్మెంట్కి ఫోన్ చేయడం జరిగింది. ఆవిడ ఫోన్ చేసిన తర్వాత ఏమో అనేది వాళ్ళకి కూడా తెలియలేదు, మేము ఎదుగుతున్నామని చెప్పారు. తర్వాత ఇంకా అందరూ